డాక్టర్ కూడా ఒక పని చేసినాం అన్నారు, కానీ వాళ్ళు ఎవరు పని చేసినారో, మా నాన్న ఎట్లా పని చేసినారో దానికి సంబంధించి ఐడి కూడా లేదు. నాగజ్యోతి వాళ్ళ ఫాదరు ఇక్కడే అవుట్ సోర్సింగ్ లో పని చేశారని ఇచ్చారు. ఆయన ఎన్ని ఎప్పుడు నుండి ఎక్కడ వరకు పని చేసినాడు, ఏ సెక్షన్ లో పని చేసినాడు, అప్లికేషన్స్ కాదు మేడం అడిగింది. వాళ్ళకి వాళ్ళు ఆప్టాస్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ గురించి ఇవ్వండి అని, అది మీరు ఇవ్వలేదు. సరే వాళ్ళిద్దరిని పక్కన పెడతాం సార్. ఇక్కడ ఈ అమ్మాయిని మీరు చూస్తే కరోనా వల్ల నా భర్త చనిపోయాడు, దానికి సంబంధించిన నాకు ఉద్యోగం ఏంటంటే 100 మంది కరోనాలో చనిపోయారు. వాళ్ళకందరికి ఇట్లా ఇట్లా లెటర్ పెట్టుకుని ఇచ్చేసారు, దానికైతే ఇచ్చేసారు మేడం. మరి ఈమెకి ఎందుకు ఇచ్చినారు మేడం? అది కాకపోతే కరోనాలో నిజంగా మున్సిపాలిటీలో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మేడం, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వకుండా వెలిపిస్తున్నారు మేడం? పోనీ అవుట్ సోర్సింగ్ దాంట్లో శానిటేషన్ దాంట్లో ఎక్కువ శాతం ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మంది. అవును మేడం, నాన్ పిహెచ్ఏ ఇంజనీరింగ్ సెక్షన్ లో ఇచ్చినారు. నేను చెప్పేది ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తా కూడా మున్సిపాలిటీలోనే పనిచేస్తా చనిపోయిన వాళ్ళకి ఇచ్చినారు. ఈమె నాన్ పిహెచ్ అంటారు కదా, ఈమె ఎప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేయాలి అంటే ఇట్లా భర్త చనిపోయిన వాళ్ళందరికీ కరోనా అంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళందరూ అప్లికేషన్ ఇస్తారు, వీళ్ళందరికీ ఉద్యోగం కౌన్సిల్కి ఎట్లా పెడతారు మేడం? అంటే మీరు కౌన్సిల్కి ఇష్టానుసారం పెట్టేకి ఇది మీ ఆఫీస్ కాదు మేడం, మున్సిపల్ ఆఫీస్ లో మీరు కమిషనర్, ఆప్కాస్ రూల్స్ ప్రకారం లేకుండా మీ ఇష్టానుసారం ఇచ్చేకి మేము పెట్టేస్తామని అంటే దాన్ని ఒప్పుకోం మేడం. వీళ్ళకి ఏం అర్హత ఉందని మేము పెట్టాను, వీళ్ళు ఏం అర్హత ఉందని ఏమని పెట్టారు చెప్పండి. ఆప్కాస్ రూల్ ఉందా ఇట్లా తీసుకోవచ్చాను మేడం? ఆప్కాస్ రూల్స్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఉందా? మీరు చెప్పండి మేడం. మాకు గైడ్ లైన్స్ లో నాకున్న నాలెడ్జ్ లో స్పెసిఫిక్ గైడ్ లైన్స్ నాన్ పిహెచ్ కి రీడ్ అండ్ రైట్ నాన్ పిహెచ్ వర్కర్స్ కి ఉంటారు. ఓకే మేడం, అంటే మాకు తెలిసిందే దాని ప్రకారం మేడం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కౌన్సిల్ లో మేము చేసింది ఇప్పటి వరకు మాకున్న నాలెడ్జ్ లో మేము చేసింది ఏంటంటే కౌన్సిల్ లో రిజర్వేషన్ పెట్టి తర్వాత కలెక్టర్ గారికి పెట్టి కలెక్టర్ గారి ద్వారా ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి వెళ్ళి అప్రూవ్ అయ్యి వస్తేనే ఇది అప్రూవ్ అవుతుంది. అప్పటి వరకు పెట్టుకునే దానికి ఆప్కాస్ లో జాయిన్ చేసుకోవాలని అంటే ఆప్కాస్ లో వాళ్ళ రిలేషన్ ఎవరైనా అంటే వాళ్ళ ఫాదర్ గాని